సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక సత్య సాయిబాబా దేవాలయంలో ఘనంగా సత్య సాయిబాబా 96వ జన్మదిన వేడుకలు జరిగాయి. పేదలకు వస్త్రదానం, స్వామివారి పల్లకి సేవ, రోగులకు అన్నదానం పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం ప్రత్యేక భజన కార్యక్రమాలు, పిల్లలచే బాలవిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మన బాలవిగా పూర్వ విద్యార్థులు స్వామి సంస్థలో కలిగి అనేక మంది గోల్డ్ మెడల్ని కూడా సాధించారు. ఈ రోజు కూడా పెట్టి అరుణగారి వాళ్ళ అబ్బాయి అప్పటి గోల్డ్ మెడల్ సాధించడం మన బాలవిగా విద్యార్థులకి పుట్టపర్తిలో మంచి స్థానం ఉంది. అక్కడ మా పిల్లలు గతంలో నాటకం కూడా స్వామి ప్రదర్శించి చాలా అద్భుతంగా ప్రదర్శించిన స్వామిని ఎక్కువ పడ్డారు. వారు వారు కోదాడా అది కోదాడ వారు ఏమి అని అడిగిన అడిగే స్థాయిలో మనం ఆ రోజున ఆ ప్రదర్శనకు వెళ్తాం. చాలా చక్కగా ప్రేమపాట అనే నాటకాన్ని స్వామి ముందు ప్రదర్శించగలిగింది. మనం ఎన్నో కార్యక్రమాలు సాధించినట్టుగా మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. గత సంవత్సరం కోవిడ్ వల్ల చాలా కార్యక్రమాలు జరుపుకోలేకపోయినా ఈ సంవత్సరం కూడా కొంచెం తక్కువ కార్యక్రమాలు మాత్రమే జరుపుకుంటాం. ఆ కార్యక్రమాలు గురించి చాలా విజయవంతంగా ఈ రోజు పల్లకి సేవ జరిగినట్టు చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత మహానారాయణ సేవ చాలా అద్భుతంగా దాదాపు 1200 మంది ఇక్కడ నారాయణ సేవ జరిగింది. బ్యాంక్లో బాణ్య సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరూ కూడా జగన్కి పిల్లలను ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటూ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 96వ జన్మోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా 183 దేశాలలో అత్యంత వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ఈరోజు నిర్వహింపబడుతున్నాయి. నిన్న స్వామివారి యొక్క శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం యొక్క స్మారకోత్సవం కూడా జరిగింది. దానికి మన యొక్క భారత ప్రధాన న్యాయమూర్తి గారు ముఖ్య అతిథిగా నిలిచేశారు. అదేవిధంగా ఈరోజు మన స్వామివారి యొక్క 96వ జన్మోత్సవం కూడా అత్యంత వైభవంగా మనం జరుపుకుంటున్నాం. పుట్టపర్తిలో కూడా ఈరోజు సభ్యుడి అత్యద్భుతమైనటువంటి వేదపట్లతో పాటు సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సత్యసాయి సేవా సమితి భజన మండలిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారు అవతరించి నేటికి 96 సంవత్సరాలు పూర్తయింది. స్వామివారు 91 అవతారాన్ని 2011 ఏప్రిల్ వచ్చిన కానీ స్వామి ఆత్మస్వరూపుడై ప్రతి చిన్నందు కూడా ప్రవేశించడం దానికి ఎన్నో నిదర్శనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులకు విధమే. కాబట్టి అటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి సర్వదేవతాది స్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుక జరుపుకోవడం మా అందరికీ కూడా ఎంతో ఆనందం. మాకే కాదు ప్రపంచంలోని సమస్త జీవకోటి కూడా ఈ ఆనందము అవ్యక్తభరితంగా మేము భావిస్తాం. నడయాడ దేవుడు ఈ యొక్క ప్రపంచంలో శాంతిని, సత్యాన్ని, అహింసను, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను ఆధ్యాత్మిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, మరియు అదేవిధంగా జల కాలుష్యంతో జలము లేనటువంటి అనేకమైనటువంటి ఇండియన్ ప్లేసుల్లో కూడా తన యొక్క శ్రీ సత్యసాయి సుజల సమితి పథకం ద్వారా చక్కటి మంచినీటిని అందించారు. మద్రాసుకి మంచినీటిని అందించిన ఘనత కూడా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారికి దక్కుతుండడం ప్రపంచం తెలుసుకున్నటువంటి సత్యం. అటువంటి మహనీయుడు, అటువంటి శాంతి ప్రదాత భగవానుడు సర్వవ్యాప్తుడై ఈరోజు మన మందిరంలో కూడా శ్రీ సత్యసాయి సేవా సమితి కోదాడనందు అత్యంత వైభవంగా ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం మాకెంత